చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే తెలుగు వారి మొదటి పండుగ ఉగాది ఇది వసంతకాలంలో వస్తుంది బ్రహ్మదేవుడు గత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పండుగ మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదటి దినంగా పరిగణిస్తారు ఈ ఉగాది పండగ రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్రలేచి తలంటు స్నానాలు చేయటం కొత్త బట్టలు ధరించడం ఇంట ముంగిట ఇంటి ముంగిట మామిడాకుల తోరణాలు కడతారు ఇంటి ముందట ముగ్గులు వేసి ఆనందిస్తారు వసంత లక్ష్మిని స్వాగతిస్తారు షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసంగ ప్రసాదాన్ని పంచాంగానికి దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్తు జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు వైద్యపరంగా ఈ పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది అంటారు ఇక ఉదయం వేళ లేదా సాయంత్రం సమయాల్లో పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది పండుగ రోజున అందరూ కలిసి పండితులను ఆహ్వానించి వారిని సన్మానించి పంచాంగ శ్రవణం చేయటం కూడా మనం చూస్తూ ఉంటాం ఆ నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలు పెడతారు పంచాంగ శ్రవణం అంటే ఐదు అంగాలు అని అర్థం చెప్తారు ఇందులో తిది వార నక్షత్ర యోగం కరణం అనే ఐదు అంగాలు ఉంటాయి వరుసగా ఇవి మానవునికి సంపద ఆయుష్ పాప ప్రక్షాళన వ్యాధి నివారణ గంగా స్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు అందరికీ ఆనందం కలిగించే ఈ ఉగాది ఆయురారోగ్యాలు సంపదలు సుఖవంతమైన జీవితం అందించాలని ఆశిస్తున్నాం అందరికీ మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ గ్రహాలలో శని ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది గురుడు తిరిగి రావటానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ రెండిటి కనిష్ట సామాన్య గుణిజం అరవై కావటం వల్ల చాంద్రమానంలోని సంవత్సరాలు కూడా అరవైగా ఉన్నాయి ఈ అరవై సంవత్సరాలను మళ్ళీ మనం సంవత్సర పరివత్సర ఎడావత్సర ఇద్వత్సర ఇద్వత్సర అనువత్సరాలు అనే భాగాలు చేస్తే అది పంచవర్షాత్మక యుగంగా చూసుకుంటే అరవై సంవత్సరాలు మళ్ళీ పన్నెండు విగాలుగా కన్ యుగాలుగా కనిపిస్తాయి విభాగాలుగా ఉగాది అనేది యుగాది ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలంకి ప్రారంభమైనటువంటి అంశం తెలుగు వారంతా చక్కగా చేసుకునేది అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు గ్రంథాలు ఉగాది నాడు వైజ్ఞానికంగా చేయవలసిన పనులను నిర్దేశించాయి ఏమేం చేయాలంటే ప్రతిగృహ ధ్వజారోహణం తైలాభ్యంగం నవవస్త్రాభరణ ధారణం దమనేన బ్రహ్మ పూజనం సర్వాపచాంతకర మహాశాంతి పౌరుష ప్రతిపత్వ్రతం నింబకుసుమ భక్షణం పంచాంగం పూజ పంచాంగ శ్రవణం ప్రసాదాన ప్రారంభం రాజదర్శనం వాసంత నవరాత్రి ప్రారంభం ఈ తెలుగువారు ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నిర్వహించే కార్యక్రమాల్లో ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం నింబకుసుమ భక్షణం అంటే ఏమీ లేదు వేపపు పచ్చడి తినటం ఋతు సంబంధమైన పండుగ ఉగాది కావటం వల్ల తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడి తినాలని చెప్పటం జరిగింది పాల్గొన శుద్ధ పూర్ణిమ తెల్లవారి మామిడి పువ్వును తినాలని ఉగాది నాడు వేప పువ్వును తినాలని చెప్పటం వల్ల ఆ రోజున ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసి తినటం మన యొక్క ఆనవాయితీ ఇక పంచాంగ శ్రవణం తిది వార నక్షత్రాలతో కూడుకున్న పంచాంగాన్ని ఆ రోజు తినటం వలన ఆ సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే పంచాంగ శ్రవణం తప్పనిసరి ప్రక్రియగా ఉపయోగించబడుతోంది సంవత్సరం ప్రారంభంలో సంవత్సర విశేషాలను అధ్యయనం చేస్తే సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఉంటాయని దానికోసం ఈ విషయం ఈ విషయం ఆచరణలో ఉంటుంది మనకి నార్మల్గా ఇక మీ అందరికీ ఈ ఉగాది శుభాకాంక్షలు మీరందరూ కూడా చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్య అభివృద్ధితో మీ మీ జీవితాలని మీరు లీడ్ చేయగలుగుతారని చెయ్యాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ చైత్రశుద్ధ పాడ్యమినాడు